ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ కొనసాగించే ఉద్దేశంలో ఆ ప్రభుత్వం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా ప్రధాని మోడీ గారిని కలిసిన విజయసాయిరెడ్డి గారు ప్రత్యేక విన్నపాలు, కొన్ని విజ్ఞప్తులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను మోడీ గారి ముందుంచే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఏప్రిల్ 14తో లాక్డౌన్ గడువు ముగిస్తున్న నేపథ్యంలో దీన్ని ఎత్తేయాలా కొనసాగించాలా అనే అంశం మీద ఇప్పటికే విభిన్న వర్గాలతో మోడీ చర్చిస్తున్నారు. ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష వీడియో కాన్ఫరెన్స్లో వైసీపీ కూడా పాల్గొంది. ఆ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. అయితే ప్రజాశ్రేయస్సు దృష్ట్యా హాట్స్పాట్లు ఉన్న ప్రాంతాలలో లాక్డౌన్ కొనసాగించాలి అని చెప్పడం, అలాగే మిగిలిన ప్రాంతాల్లో దశల వారీగా లాక్డౌన్ ఎత్తేయాలి అని చెప్పి విజయసాయిరెడ్డి గారు మోడీని కోరడం జరిగింది. ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళి చిక్కుకుపోయిన వారికి కరోనా టెస్టులు చేసి నెగిటివ్ వచ్చిన వారిని స్వస్థలాలకి పంపించాలి అని కూడా విజయసాయిరెడ్డి గారు కోరారు. అంతేకాకుండా డొమెస్టిక్ శానిటేషన్ పద్ధతులపై ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా కార్యక్రమాలు రూపొందించాలి అని కూడా ఆయన విజ్ఞప్తి చేశారంట, ఒక సూచన కూడా చేశారు. అయితే ఇదే సమయంలో కరోనా వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ఆదుకోవాలని కూడా మోడీని కోరింది వైసీపీ. తక్షణమే 6,200 కోట్ల సాయాన్ని ఏపీకి అందించేలా చూడాలి అని చెప్పి విజయసాయిరెడ్డి గారు మోడీని కోరారు. రాష్ట్రంలో ఉన్న 1.50 కోట్ల కార్డులు వాళ్ళకి, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి రేషన్ పంపిణీలో 900 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది అని చెప్పడం, అలాగే 1,000 రూపాయల పంపిణీ ద్వారా మరొక 500 కోట్ల రూపాయల లోటు కనిపిస్తుంది అని కూడా ఆయన వివరించారంట మోడీకి. ఎందుకంటే చాలామంది ఈ 1,000 రూపాయలు ఎల్లిచ్చిదే ఉంది, మోడీ ఇచ్చిందని చెప్పుకున్నారు. నిజంగా మోడీ ఇస్తే ఈ లోటు గురించి ఎందుకు చెప్తారు? అది ఇక్కడే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మోడీ గారు ఇచ్చే 500 రూపాయలు 3 సార్లు 3 విడతలుగా వేస్తానని చెప్పారు. అది కూడా జన్ధన్ ఖాతా ఉన్న వాళ్ళకి స్వయంగా కేంద్రం నుంచి పడతాయన్నమాట ఆ డబ్బులు. వీళ్ళు ఇచ్చే 1,000 రూపాయలు డైరెక్ట్గా తీసుకెళ్ళి చేతికి ఇచ్చారు. సో అది వేరు ఇది వేరు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఏదో అసత్య ప్రచారం, బుర్రజల్లే ప్రచారం చేయాలి కాబట్టి. సో ఇప్పుడు మోడీ గారి దగ్గరే ఈ విషయం ప్రస్తావించడం, నిజంగా మోడీ ఇచ్చిన డబ్బులు అయితే మీరు ఇచ్చే డబ్బుల వల్ల మాకు లోటు వస్తుందని ఎందుకు చెప్తారు? సో ఇటువంటి పాయింట్లు కూడా అర్థం చేసుకోవాలి. సో మొత్తానికి ఇప్పుడు 1,400 కోట్ల రూపాయలు సాయం చేయాలి అని చెప్పి, నెలవారీగా కోల్పోయిన 4,800 కోట్ల ఆదాయాన్ని కూడా ఆర్థికంగా సాయం అందించాలి అని చెప్పి, ఆర్థికంగా ఎంత నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని రాష్ట్రాలు నష్టపోయినాయి అనే పరిస్థితిని వివరించే ప్రయత్నం అయితే చేశారు విజయసాయిరెడ్డి గారు మోడీకి. అలాగే డ్వాక్రా మహిళలకి మాస్కులు, గ్లౌస్లు ఏ విధంగా తయారు చేయాలనే దాని మీద టీవీల ద్వారా శిక్షణ ఇవ్వాలి అని కూడా సూచించారు. మరి మోడీ ఈ కోరికలు తీరుస్తారా లేదా, ఈ విన్నపాలను, ఈ విజ్ఞప్తులను, ఈ సూచనలను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.